ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు గరీబ్ లగ్నం అయితే 50,000 ఇస్తుండే, మళ్ళీ 75,000 చేసారు, ఇప్పుడు 100,000 రూపాయలు చేసారు. ఇప్పుడు నేనే ఇంటింటికి పోతున్నా, ఇల్లు లేకుండా పోయి ఆ చెక్ ఇచ్చి పిల్లగాడికి పిల్లకు బట్టలు పెట్టి వస్తున్నా. గవర్నమెంట్ చెక్ ఇస్తుంది బట్టలు, నాకు తెలిసి మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు కడుతున్నామమ్మా, ఇల్లు కడుతున్నాం, 2,500 ఇల్లు కడుతున్నాం. కట్టిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇస్తాం. ఇంతకుముందు నీకు ఒక ప్లాట్ ఇచ్చుడు, లేకపోతే లోన్ ఇప్పించుడు, మళ్ళీ నువ్వు దానికి వడ్డీ కట్టుకుని ఇవన్నీ ఉంటుండే, సగాలు లాపేసుడు, ఇట్లా ఏం లేవు. అన్నీ 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ మీరు చూసిరా కదా టీవీ. ఇడికల్ అంటే పోతున్నాను, అయితే ఎన్నో ఇళ్లకు లైట్లు రావు, మోర్లు రావు, ఇది కావు. మనిషి ఇంతకు రాకముందే అలా రోడ్లు అవుతాయి, మోర్లు అవుతాయి, నీళ్లు పెద్ద బిల్డింగ్ మీద ట్యాంక్ ఉంటుంది, నీళ్ళ ట్యాంక్ గవర్నమెంట్ చక్కగా నల్లిపుకుండే. అవన్నీ వేపిస్తున్నాం, మళ్ళీ పిల్లలు ఆడుకోవచ్చు గార్డెన్, ఇవన్నీ వేపించి చాలు చేస్తున్నాం. ఎక్కడ 2 నెలలు అయిపోయాయి, ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారు. మరి మా గురించి తెలంగాణ ప్రతి ఒక్కరు సొంత పనిగా మీరు అందరూ కంప్లైంట్ కావచ్చు, మీరు వేలు కావచ్చు, మన ఎప్పుడు కవిత కావచ్చు, ఈ కేసీఆర్ అయితే పెద్ద మొత్తాన మాకు పీదవాళ్ళంటే ఇక్కడ ఉంటారు అనేది ఒక గుర్తింపు చేసి చేస్తుందంటే తనకు అందరికి మా నిజామాబాద్ ప్రజలు, మా మహిళలు కృతజ్ఞతలు చెప్తున్నాము. జై తెలంగాణ. ఏ కాలనీ పోయినా మాకు చెప్పేది ఒకటి, సార్ మా కాలనీ 20 ఏళ్ళైంది, 25 ఐంది, రోడ్లు లేవు. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు, 150 కోట్ల రూపాయలు రోడ్లు అండర్ గ్రౌండ్ అయినా చేసి 9 రూపాయలు పెట్టారు, అయిపోయినాయి. Thank you.
టు విశ్వ డిజిటల్. అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తూ ఉన్నాయి. రైతు బంధు పథకం అమలవుతా ఉంది. ఇక రైతు బంధు పథకం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటుగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీకు ఎలా అనిపిస్తుంది? రైతు బంధు కార్యక్రమం అనేది తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం. రైతే రాజు అనే దానికి మాటల్లో కాదు చేతల్లో చూపెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు అందరూ కూడా తలగమనకలై మరి కొన్ని లక్షల చెక్కులు మరి రైతులకు వంచుతూ ఉన్నారు. మరి నిజామాబాద్ నగరంలో రైతులు తక్కువ ఉన్నప్పటికీ, పూర్తి అర్బన్ ప్రాంతం అయినప్పటికీ, అర్సాపల్లిలో కానీ, నాల్కల్లో కానీ, మన ఎల్లమ్మగుట్టలో కానీ కొంతమంది రైతులు ఉన్నారు. మరి ఇక్కడ కూడా రైతు బంధు పథకం మేము నిన్న అర్సాపల్లి గ్రామంలో చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మాణిక్ భవన్ స్కూల్లో చేస్తూ ఉన్నాం, రేపు సిఎస్ఐ స్కూల్లో చేస్తూ ఉన్నాం. లబ్ధిదారులకు ఎకరానికి 4,000 చొప్పున, ఎకరానికి పంటకు 4,000, అంటే 2 పంటలు అయితే 8,000 రూపాయలు చొప్పున మేము ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక పాస్బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి రైతుల్ని మేము అడిగినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. మాకు ప్రభుత్వం అంటే లోన్లు ఇప్పించడం, దానికి ఇంట్రెస్ట్ లేయడం, అంజమాన్లు రావడం, జప్తులు చేయడం, కేసులు పెట్టడం తప్ప మేము ఇట్లాంటి ప్రభుత్వం చూడలేదు. మాకు లోన్లు మాఫ్ చేయడం, మాకు పెట్టుబడి ఇవ్వడం, అంటే రైతుకు మామూలుగా ఏం కావాలని అడిగినప్పుడు మా లక్ష్మీబాయి లాంటి మహిళలు ఏం చెప్తున్నారంటే, రైతుకు కావాల్సింది ప్రధానంగా పంట పండించాలంటే ఒకటి పెట్టుబడి, రెండవది నీళ్లు. మరి నీళ్ళు అంటే గొలుసు కట్టు చెరువులన్నీ కూడా తవ్విపించి ఈరోజు మిషన్ కాకతీయలో భాగంగా చెరువులన్నీ తవ్విపించి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూడా మరి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. కొంతమంది బోర్ల మీద పండించే వాళ్ళకి 24 గంటలు కరెంటు ఇస్తూ ఉంది, నాణ్యమైనటువంటి కరెంటు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు. మరి ఇంతకుముందు మీరు రాకముందు మా లక్ష్మీబాయి గారు, మా మహిళలందరూ కూడా మేము ఇంటరాక్ట్ అయినప్పుడు అదే చెప్తా ఉన్నారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. తెలంగాణ వస్తే మాకు ఏమొస్తుందని మేము మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నాం. కానీ ఈరోజు మహిళలకి 1,000 రూపాయలు, అంటే వృద్ధ మహిళలకు కావచ్చు, వృద్ధ పురుషులకు కావచ్చు, ఒంటరి మహిళకు కావచ్చు, భర్తలు కోల్పోయిన వాళ్ళకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా 1,000 రూపాయలు, 1,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి కళ్యాణ్ లక్ష్మి కానీ ఈ షాదీ ముబారక్ లాంటి స్కీమ్ల కింద మరి 1,00,000 రూపాయలు ఇవ్వడం, ఇది ఆషామాషీ విషయం కాదు. ఇవన్నీ తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, వీటి వల్లనే సాధ్యమైందని చెప్పేసి నేను అడగకముందే వీళ్ళు చెప్పడం మనస్ఫూర్తిగా నేను వీళ్ళని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా చైతన్యవంతుల్లో అన్ని వాళ్ళు గుర్తించి ప్రభుత్వ పథకాలు వాళ్ళే నాకు చెప్తా ఉన్నారు, దీంతో సంతోషంగా ఉన్నారని. మరి అదేవిధంగా ఈ రైతుల గురించి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గురించి, మనిషి బతకాలి, బతకాలంటే భోజనం చేయాలి, భోజనం చేయాలంటే రైతు పంట పండించాలి. మరి రైతు పంట పండించాలంటే రైతుకు కావాల్సింది ఈ మూడు, నీళ్లు కావాలి, పెట్టుబడి కావాలి, విత్తనాలు కావాలి. మరి ఈ ప్రభుత్వం రైతుని అగ్రభాగాన నిలబెట్టాలనే పథకమే ఈ రైతు బంధు పథకం. మరి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు చాలా సంతోషంగా ఉత్సాహంగా చేస్తున్నారు. సార్, సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని రాష్ట్రాల వారు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి రైతులందరికీ ఇక నెక్స్ట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇవ్వడము చాలా సంతోషమైన విషయం. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నిన్న మొన్న ఎలక్షన్స్, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఎలక్షన్లో ప్రచారంలో కర్ణాటక చేస్తూ ఉంటే మేనిఫెస్టో అంతా కూడా కాపీ కొట్టారు. అక్కడ మనం పేపర్లలో కూడా చూసినాం, కళ్యాణ్ లక్ష్మిని కూడా అక్కడ పేరు మార్చి అక్కడ కూడా వాళ్ళు పెట్టడం. మరి అదేవిధంగా చాలా పథకాలు కూడా ఒకళ్ళు చెరువులు తవ్వడం, అవన్నీ కూడా వాళ్ళు కాపీ చేసినారు. మరి కేసీఆర్ కిట్టు ఎవరికి కూడా ఈ దేశంలో లేదు. మరి కేసీఆర్ కిట్ నుంచి కూడా పక్క ఉన్నటువంటి రాష్ట్రంలో వాళ్ళు కూడా కాపీ కొట్టి వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతో వీళ్ళు చేసిండ్రు. వాళ్ళు కిట్స్ తెప్పించుకున్నారు, కిట్స్ చూసిన దాంట్లో ఏమేమి ఇస్తున్నారని చెప్పి సేమ్ కట్ అండ్ పేస్ట్ ఎవరికైతే మనం ఆర్డర్ ఇస్తూ ఉన్నామో వాళ్ళకు కూడా వాళ్ళే ఆర్డర్ ఇచ్చి మరి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వినూత్నంగా ఈ రాష్ట్రం ఈ దేశంలో 29వ రాష్ట్రం అయినప్పటికీ కూడా వినూత్నంగా ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాలు వీటిని తీసుకొని కాపీ కొడతా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మన కార్యక్రమాలన్నీ కూడా మంచి అని చెప్పుకోవచ్చు. ఇక స్థానిక విషయాలకు వస్తే నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు చెప్పాను, సార్ చాలా బ్రహ్మాండంగా మాకు నీళ్ళు వస్తున్నాయి, ఇంతకుముందు నీళ్ళ కటకట ఉంటుండే మాకు నీళ్ళు ఇబ్బంది లేదని చెప్పి మరి వాళ్ళే చెప్పారు. నేను అడగలే, ఓన్లీ నిలబడ్డా అంతే. మరి ఏ కాలనీకి పోయినా దాదాపు ప్రతిరోజు ఒక డ్రైనో ఒక రోడ్డో మేము భూమి పూజ చేస్తూ ఉన్నాం. ఈరోజు 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి నిజామాబాద్ జరుగుతూ ఉంది. మేము చాలా దగ్గర పోయినప్పుడు మాకు వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ కాలనీ ఒట్టి 20 సంవత్సరాలైంది, ఈ కాలనీ ఒట్టి 25 సంవత్సరాలైంది, ఇంతవరకు రోడ్లు లేవు, మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. ఎన్నో రోడ్లు అయినాయి, ఒకసారి నేను మీ టీవీ ఛానల్లో కూడా చూసిన ఎన్నో రోడ్లు ఇక్కడ అయిపోయినాయి, అవి మీరు కూడా వేసినారు.
ఇంకా జరగాల్సింది చాలా ఉంది. యుద్ధ ప్రాతిపదికన మేము చేస్తూ ఉన్నాం. నగర ప్రజలందరూ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రోడ్లు తవ్వినా దుమ్ములేసిన ఓపికతోని ఇది మన కోసమే చేస్తున్నారు, మన పిల్లల కోసమే చేస్తున్నాయని చెప్పేసి ఒక్క మాట అనకుండా ప్రతిపక్ష పార్టీలు సరే వాళ్ళు ఏమన్నా కూడా మాకు మాత్రం నగర ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే. అందరు మా పక్షాలు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు సార్ ఇది ఎవరికోసం మాకోసమని చెప్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను సార్. అదేవిధంగా నగరాభివృద్ధిలో మీరు చాలా కష్టపడుతూ మీది తనదైన ముద్ర అంటూ మీరు ఒక రకంగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ చేశారో, అదేవిధంగా మొన్న రైతు బంధు పథకంలో వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వద్దు అని ఇంకా ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వండి అంటూ మరొకసారి ఆదర్శంగా నిలిచారు. అంటే రైతు బంధు పథకంలో నిజమైన అంటే అందరు రైతు అంటే నేను కూడా రైతు బిడ్డనే, ఇప్పటి కూడా మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే పేద రైతుల కోసం అని చెప్పేసి కార్యక్రమం తీసుకొచ్చింది. అంటే వాస్తవానికి పేద రైతులు అనేది ఇక్కడ అనలేదు, ప్రతి రైతు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఫస్ట్ 4 ఎకరాలన్న రైతు అన్నారు, 5 అన్నారు, 10 అన్నారు, తర్వాత రైతు అంటే చాలు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అంటే డబ్బులు ఉన్నోడు పెట్టుబడి పెట్టుకునే కలిగేటోడు వాడికి ఇవ్వమని చెప్పేసి ఎక్కడ కూడా ప్రభుత్వం చేయలే. కానీ మేమే ముందుకొచ్చి ఆ దేవుడి దయవల్ల పెట్టుకునే పరిస్థితులు మేమున్నాం. మేము తీసుకున్నట్టయితే ఇంకో 4 పేదలకు లబ్ధి పొందుతారు, లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పేసి మనం ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి మేము తిరస్కరించినాం. మేము ప్రభుత్వం నుంచి వద్దు, మా పెట్టుబడి మేము పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం లాగానే అని చెప్పేసి మేము సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఓకే సార్. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి సబ్సిడీ విత్తనాలు వస్తున్నాయి, ఎరువులు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు పెట్టుబడి కూడా వస్తూ ఉంది, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తా? ఇంతకుముందే చెప్పినట్టు రైతులకు పెట్టుబడి నాణ్యమైనటువంటి విత్తనాలు, ఈరోజు డూప్లికేట్ విత్తనాలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటుండే, ఇప్పుడు చేయాలనే సాహసం కూడా ఎవరైనా చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద చట్టాలు కూడా అంత చాలా ఘోరమైన చట్టాలు పెట్టారు. దాని తర్వాత కరెంటు గురించి నేను చెప్పిన, ఇంతకుముందు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉండే, మోటార్లు కాలిపోతూ ఉండే. మా నాన్నగారు చెప్తూ ఉండే ఇంతకుముందు ఒకసారి డీఈకి ఫోన్ చేయండి, ఎస్సీకి ఫోన్ చేయండి, మన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని. ఇప్పుడు గత 3.5 సంవత్సరాల్లో నాకు ఒక్కసారి కూడా మా ఫాదర్ నాకు చెప్పలే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని. రెగ్యులర్గా మోటార్లు కాలిపోతూ ఉంటే ఎందుకంటే నాణ్యమైన కరెంటు లేదు కాబట్టి మోటార్లు కాలిపోతూ ఉండే. ఇప్పుడు మోటార్లు కాలిపోయేటటువంటి పరిస్థితి లేదు, మామూలుగా న్యాచురల్గానే అన్ని మనకు చెరువుల నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నిజాం సాగర్ కెనాల్ కూడా నిన్న మొన్నటి వరకు కెనాల్ వచ్చింది. అదేవిధంగా ఈ బోర్ల మీద వండేటటువంటి వాళ్లకు 24 గంటలు కూడా కరెంట్ ఇస్తూ ఉన్నాం. రైతులు కానీ మహిళలు కానీ చాలామంది చెప్తారు 24 గంటలు కరెంట్ వద్దు, మన భూమిలో ఉన్నటువంటి నీళ్లు ఇంకిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తగ్గించండి అని చెప్పేసి కోరేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని వర్గాలను కూడా బాగా చూసుకుంటూ రైతు అనే రైతు బిడ్డని ఒక అగ్రభాగాలను నిలబెట్టాలనే ప్రయత్నం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే సార్, ఇక ఫైనల్గా ఈ రోజు ఇంకా రైతు బంధు చెక్లు ఎక్కడెక్కడ పంపిణీ చేయబోతాం? ఈరోజు ఇక్కడ నాల్కల్ ప్రాంతానికి చెందినటువంటి రైతులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి నిజామాబాద్ సబర్బ్ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ ఇక్కడ మాణిక్ భవన్ స్కూల్లో 454 లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు అందజేయబోతా ఉన్నాం. చెక్కులు, పాస్బుక్ ఇవన్నీ కూడా అందజేయబోతా ఉన్నాం. దాని తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్తాం.
అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన రాజ్యసభ సభ్యులు, మన శ్రీనాన్న గారికి, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే వికాల గణేష్ గుప్తా అన్న గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లకి, మరి ఇక్కడ ఉన్న రైతు అన్నలకి, తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం. చాలా సంతోషం. రైతు బాంధవ పథకాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు, మరి రైతులు కష్టపడున్న సంవత్సరానికి 8,000 ఇవ్వడము చాలా గొప్ప విషయం. రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, రైతు కష్టపడతారు అందరికీ తెలుసు. అది ఆలోచించి మరి రైతు బంధు కార్యక్రమ పథకాన్ని పెట్టడం చాలా సంతోషం. మరి చెక్కులు కూడా మేము నిన్న ఇవాళ చెక్కులను కూడా పంపిణీ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు. మేము చాలా ఆనందపడుతున్నాం. రైతులందరూ పంట వేసినప్పుడు అది వస్తుందో రాదో తెలుసు. మరి అందరు కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి గౌరవనీయులు కేసీఆర్ గారు చేస్తున్న పథకాలని అన్ని వినియోగించుకుంటున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రైతు పంట పండిస్తేనే మరి అందరు కూడా కడుపు నిండా భోజనం కూడా చేస్తాము. రైతు లేనిది ఏది లేదనే విధంగా మరి పథకాన్ని ఇచ్చినందుకు గౌరవనీయులు కేసీఆర్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఏర్పరిచిన మరి అందరికి కూడా నేను మరొక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జయ తెలంగాణ. రైతు బంధు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన అన్న రాజ్యసభ సభ్యులు పెద్దలు డి శ్రీనివాస్ గారు, శ్రీవాణి గారు, అదేవిధంగా సువర్ణ గారు, చాంగుబాయి గారు, గంగావాణి గారు, రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి విజయ్, అదేవిధంగా సీతారాం గారు, మీడియా మిత్రులు అందరికీ, అధికారులు అందరికి నమస్కారం. రైతు బంధు కార్యక్రమం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నాయకులు, అధికారులు, అనధికారులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎందుకు ఈ రైతు బంధు పథకం, దేనికోసం పెట్టింది, ఎవరి కోసం పెట్టింది? మనం మనిషి బతకాలంటే మనకు భోజనం కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, అది పక్కన మాట, అవి మనం వండి చెట్టి కావు. భోజనం కోసం మనం పంటలు వండియాలి. మనం మాటల్లో చెప్తాం రైతే రాజు, పంచాంగంలో కూడా ఉంటుంది ఈసారి పంటలు పండితే పంచాంగంలో కూడా పంతులు గారు చెప్తారు ఈసారి రైతే రాజు అని. రైతే రాజు అంటే ఏంది, ఆయన చల్లకుంటేనే మన కడుపు నిండా భోజనం దొరుకుతుంది. మన ఆయన చల్లకుండాలి, చల్లకుండాలని ఏం కావాలి? ఒక రైతు పంటలు పండియాలంటే రైతుకి ఏం కావాలి? ఒకటి పెట్టుబడి, రెండవది నీళ్లు, సాగునీళ్ళు కావాలి, నీళ్లు నింపుతా ఉన్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులన్నీ కూడా మనం కడతా ఉన్నాం. మరి ఎండిపోయినటువంటి నిజాం సాగర్ కూడా, శ్రీరామ్ సాగర్ కూడా కాళేశ్వరంతో నింపే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం. మరి ఒకవేళ చెరువుల కింద లేనోళ్లకు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద లేనోళ్లకు మరి ఏ విధంగా నీళ్ళు రావాలంటే బోర్ల మీద ఆధారపడతారు. మరి బోర్లు కావాలంటే కరెంటు కావాలి. మరి 24 గంటల కరెంటు, నాణ్యమైనటువంటి కరెంటు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి ఈరోజు నేను కూడా ఒక రైతు బిడ్డని. మా నాన్న నాకు ఎక్కువ చెప్తుండే, బిడ్డ ట్రాన్స్ఫార్మర్ కాల్పెట్టి ఒకసారి ఎస్సీ గారికి ఫోన్ చేయి, ఒకసారి డిఈ గారికి ఫోన్ చేయి అంటుండే. ఎప్పుడు చూసినా బిజీ ఉంటుండే. ఏమైందంటే బోర్ కాలిపోయింది బిడ్డ, మోటార్ కాలిపోయింది, మెకానిక్ వస్తుండే చెప్తుండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోలేదు, ఒక మోటార్ కూడా కాలిపోలేదు. ఎందుకంటే అంత బ్రహ్మాండమైనటువంటి కరెంట్ వస్తూ ఉంది. మరి అదేవిధంగా పెట్టుబడి కావాలంటే అందరూ ఒక సౌకర్యం దగ్గరకో, మార్కెట్లో ఎవరి దగ్గరకో పోయి వడ్డీ కోసం వడ్డీతోని అప్పులు తీసుకొస్తాడు. తీసుకొచ్చి పంట తెలియదు. మరి ఆ పంటలు వచ్చిన తర్వాత వడ్డీతో సహా సౌకర్యానికి మనం మూట చెప్పాలి. మీరు పంట వేస్తే రుణాలు ఇచ్చినాయి, మళ్ళీ తిరిగి కట్టాలి, దానికి వడ్డీ. అంజవాన్ అయితే ఎంతో ఘోరం. మేము చిన్నప్పుడు చూసినామైతే మన రంగస్థలమైన ఒక సినిమాలో చూసినాం, మళ్ళా అంజవాన్ ఎంతో ఘోరం ఉండదు. అంజవాన్ వాడు జీపు ఊర్లోకి వచ్చిందంటే అందరూ తోజి పట్టుకుని వెళ్ళిపోతారు. ఆడు ఏం ఎత్తకపోతారో తెలియదు, ఇంటికి వెళ్ళి ఏం జప్తు చేస్తారో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి 30-35 ఏళ్ళ కాలం నాడు ఉండేది.
మరి ఈరోజు రైతునే రాజు అని చెప్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం. నకిలీ విత్తనాలు లేవు. నకిలీ విత్తనాలు ఎవరైనా ఇస్తే వాళ్లకు కఠినమైన చర్యలు ఉన్నాయి. అదేవిధంగా బోర్ల కింద పండించుకున్న వాళ్ళకు నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా చెరువులు చూపిస్తూ ఉన్నాం. మేజర్ ఇరిగేషన్ అంతా కూడా మరి ఈరోజు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. మరి అవి త్వరలో అయిపోతూ ఉన్నాయి. మీరందరూ టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చదువుతున్నారు. మన అధికారి గారికి ఒకటి అడిగాం, ఎవరైనా లేచి మాట్లాడమని. ధైర్యంగా మాట్లాడాలి, చెప్పాలి. మీకు చదువు రాకుండా ఇబ్బంది లేదు, మేమేం అనుకోం. ఒక మహిళ లేచి చెప్పాలి, అవును సార్ మాకు ఇంతకుముందు ఎవరు ఇయ్యలే, ఏ ప్రభుత్వం ఇయ్యలే, ఎకరానికి 4,000 రూపాయలు పంటకి ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి ఎకరంకు 8,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక 5 ఎకరాలు ఉంటే చెక్కులు పంచడం, 250 చెక్కులు పంచడం. మరి పాస్బుక్లు కూడా ఇస్తున్నాం. మరి పాస్బుక్లు ఎందుకు ఇస్తూ ఉన్నాం అంటే దాంట్లో డూప్లికేట్ చేసి 2-3 బ్యాంకులలో పెట్టి దాన్ని టోపీ చేసి బ్యాంకుని ముంచుతూ ఉంటే అట్లా పద్ధతి కాదు అని చెప్పేసి కొత్త ఏదైతే ఎవరు కూడా దాన్ని డూప్లికేట్ చేయకుండా పాస్బుక్లు ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మొన్ననే మీరు బ్యాంకు లోన్లకు పోతే మీ పాస్బుక్లు ఇచ్చేది అవసరం లేదు, కంప్యూటర్లో పలాన ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందో అధికారులు చూసుకొని చెప్తాడు. చేసుకొని ఆ కంప్యూటర్లో ఎంటర్ చేస్తాడు, నేను పలానా మీద లోన్ ఇస్తున్నామని చెప్పి పాస్బుక్లు పెట్టుకొని ఇక ఆ కంప్యూటర్లో నోట్ చేసుకుంటారు. పలానా ఆయనకి ఇంత 1,00,000 రూపాయలు 50,000 ఇస్తున్నామని చెప్పేసి అలా రాసుకుంటారు. మీరు ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు లోన్లకు పోతారా, వాళ్ళని అప్పు చేయాలనుకుంటారా అనుకోరు. కడుపు నిండిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటామా, తింటే కక్క వస్తుంది. అందుకోసమే ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన తర్వాత వడ్డీలతోని ఎవరు కూడా లోన్లకు పోరు. పోయినా కూడా వాళ్ళ వాళ్ళ సొంత అవసరాల కోసం పోవడంలో తప్పలేదు. అయితే అది కూడా మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, సర్పంచ్లు ఎంతమంది సరిపోతలేదు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఎట్లుంటుందంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, చైనా కావచ్చు, టిబెట్ కావచ్చు, వాళ్ళు ఒక డ్యూటీలు ఉన్నారు, నిద్రపోరు సైనికులు. ఎందుకంటే ఎప్పుడు ఎవరొచ్చి అటాక్ చేస్తాడు అని చెప్పేసి నిద్రపోరు. మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. మాకు మా సార్ నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోలేడు. ఎందుకంటే మేము కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాం, చాలా సంతోషంగా పనిచేస్తున్నాం. నిన్న పొద్దున 5 గంటలకు నేను 5 గంటల నుంచి పనిచేయడం మొదలు పెడితే రాత్రి 12:30 అయింది. మా సోదరులందరూ పొద్దున నుంచి అన్న నీకు నిద్ర రాదా, నువ్వు అలసిపోవా, నువ్వు ఎంత చేస్తున్నావు అంటే ఉత్సాహంతో పనిచేసినట్టయితే మనకి ఎంత మన ఈ టెన్షన్ ఉండవు. మరి రోజు ఒకరోజు ఒకరోజు పోయి కళ్యాణ లక్ష్మి మొదలు పెడితే, ఒకరోజు పోయి షాదీ ముబారక్ మొదలు పెడితే, ఇంకో రోజు పోయి పెన్షన్లు ఇస్తుంది, ఇంకో రోజు పోయి బీడీ పెన్షన్లు ఇస్తుంది, ఇంకో రోజు పోయి ఇంకో పథకం ఇస్తుంది, ఎందుకు సంతోషం పడమమ్మా? మరి ఒక్కొక్క మహిళ మా దగ్గరకు వచ్చి ఇలా తెలంగాణ వస్తే మాకు ఏమొస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం, ఉద్యమం చేసినాడు. ఇలా మాకు 1,000 రూపాయలు వస్తున్నాయి సార్ అని చెప్పేసి గర్వంగా చెప్పిన మహిళలు నేను చూసినా. ఇంతకుముందు ఒక కార్యక్రమానికి పోయేస్తే మాకు వాళ్ళు అదే చెప్తున్నారు, మా ఇంట్లోనే 3 పెన్షన్లు వస్తున్నాయి సార్, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే 1,500 రూపాయలు వస్తున్నాయని. మా నగరంలో ఎవరైనా లబ్ధిదారులు ఉంటే పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి కింద వచ్చేటటువంటి చెక్కులు, ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కు, మరి నా సొంత డబ్బుతో నేను తీసుకొని పోయి ఇస్తా ఉన్నా. మీ అందరు చూసుంటారు టీవీలలో. ఎందుకు ఇస్తున్నాం, ఇగో ప్రభుత్వం మీకోసం ఇది చేస్తున్నదని. ఒక ఆమె ఇప్పుడు కలిసింది, కలిసి సార్ మీరు మా ఇంటికి వచ్చారని చెప్పింది. నేను ఎప్పుడు వచ్చినామా మీ ఇంటికి అంటే మా బిడ్డ పెళ్ళి అయితే మీరు మా ఇంటికి వచ్చారని చెప్పింది. మీరు మాకు ఇచ్చిపోయారు, మీరు మర్చిపోయారేమో కానీ సార్ మేము మర్చిపోము అని చెప్పి చెప్పింది ఆమె. మరి 75,000 కూడా సరిపోకుండా 116,000 రూపాయలు పెంచినటువంటి సంగతి కూడా మీరు పేపర్లలో చూసారు. ఇలా కేవలం రైతు బంధు గురించి మాట్లాడాలి కానీ చాలామంది మహిళలకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎన్నో స్కీములు, చాలా వివిధ స్కీములు అన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంది. ఇంకొక విషయం మీరు గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, కడుపులో బిడ్డ పడ్డది, ఆమె ప్రెగ్నెంట్ ఉన్నది అని తెలిసిన మొదటి దినం నుంచే మరి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికమైనటువంటి అదే మొగుడు తాగుబోతైతే ప్రెగ్నెంట్ అనే భార్య మీద కనికరం లేకుండా వాడు పాలు తాగేస్తాడు గుడ్డు తినేసాడు ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లలో పెడతా ఉన్నాం. మరి అదేవిధంగా 102 ఏ విధంగా అయితే అంబులెన్స్లకు 108 వస్తామో మీ ఫోన్ తీసుకొని 102 వస్తే అవి కూడా అంబులెన్స్ నా చేతిలో నేను ఇన్నగ్రేషన్ చేసిన. మీరు 102 ఫోన్ కొడితే
మీ ఇంటికి అంబులెన్స్ వస్తుంది, మీకు రూపాయి కూడా ఛార్జ్ చేయరు. వచ్చి మిమ్మల్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి దొరుకుని పోయి మీరు అక్కడ చెకప్ చేయించి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి వాపస్ దించేస్తారు. అట్లా మీరు డెలివరీ అయ్యే వరకు కూడా ఇంటికి తీసుకొచ్చి మీకు వదిలేసినటువంటి ఏర్పాట్లు కూడా ఈ ప్రభుత్వం చేసింది. మరి కొడుకు పుడితే 12,000 రూపాయలు, బిడ్డ పుడితే 13,000 రూపాయలు, మళ్ళీ ఫ్రీ డెలివరీ 4,000, 4,000, 4,000. మన బిడ్డ పుట్టిన తర్వాత కూడా అంటే బిడ్డైనా కొడుకు కేసీఆర్ కిట్ ఇస్తాడు. కేసీఆర్ కిట్ ఇస్తే చాలా మంది ఇంతకుముందు ఏం చేస్తున్నట్టే, ఆయన బిడ్డ పుట్టకనే పరిశ్రమ, నాకు బిడ్డ ఉంటే బిడ్డ ఉంటే ఎందుకండి పరిశ్రమ, నాకు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు, బిడ్డలైతే చెయ్యరు చేస్తారా, అందరు కొడుకులు మీ దగ్గర ఉన్నారా, పొరపాటు అది. బిడ్డ పుట్టినా కూడా చాలా బ్రహ్మాండంగా ఆదరించాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ని కూడా సార్ తీసుకొచ్చిండ్రు. మరి దీంట్లో డెలివరీ అయినాక కళ్యాణ్ మన కేసీఆర్ కిట్ ఏదైతే ఇస్తున్నారో అందులో పిల్లలకు 2 డ్రెస్సులు, పిల్లగడ డ్రెస్సులు, తల్లికి 2 చీరలు, డైపర్లు, ముఖంగా పెట్టుకునే సబ్బు, మన సబ్బు పౌడరు నూనె ఇవన్నీ కూడా ఆ కిట్లో పెట్టి ఇస్తారు. మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. మనం మనం ప్రశ్నించుకున్నప్పుడు మరి తెలంగాణ వస్తే మనకి ఏమొచ్చింది అని చెప్తే ఈ స్కీమ్లన్నీ వచ్చినాయి. దీని తర్వాత జీవితం అంతా పనిచేసి అలసిపోయి కొడుకు కూడా చూస్తారో చూడరో, కోడలు కూడా చూస్తారో చూడరు అనేటటువంటి వయసులో వాళ్ళు పనిచేసి చేతులన్నీ కూడా మొత్తం అరిగిపోయింది. కొంతమందికి ఏం ముద్రలు వేస్తే కూడా ఏం ముద్రలు రావు. మరి అటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి కేసీఆర్ గారు ముందుకొచ్చి అమ్మా మీకు నేనున్నా, మీ కొడుకులాగా నేనున్నా, మీ సోదరులాగా నేనున్నా అని చెప్పి మరి ఈ ఆసరా పథకాన్ని తీసుకొచ్చారు. ఆసరా అంటేనే మీకు అర్థం తెలుసు, బిడ్డ జర ఆసరా కావా, నాకు ఆసరా ఉండి బిడ్డ నేను పట్టుకో జర మెట్లు దిగుతా అంటాం, జర నడుస్తాం ఆసరా ఉండటం, ఆసరా అంటేనే మన జర సహాయం చేసు, దానికి ఆసరా అని పేరు పెట్టి మరి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. మరి ఎమ్మెల్యేలుగా మేము తిరుగుతామంటే కొంతమంది మహిళలు మాకు ఎదురే సార్ మీరు వృద్ధులకు ఇస్తా ఉన్నారు, మీరు భర్త కోల్పోయినటువంటి మహిళలకు ఇస్తా ఉన్నారు, మరి మేమేం నష్టం చేసినాం సార్, మేమేం తప్పు చేసినాం, మాకు భర్తలు వదిలేసిండ్రు, మరి మేము కూడా ఒంటరి మహిళలమే కదా, మాకు ఉండే లేనికిందికి కదా, పిల్లల్ని మేమే దాక్కుంటున్నాం, మాకు ఒంటరి మహిళలు కూడా కావాలని చెప్పి చెప్పాను. చెప్తే నాలాంటి ఎమ్మెల్యేలు చాలామంది వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయింది సార్, ఈ ఇబ్బంది ఉంది, ఇది ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది అని చెప్పి మేము చెప్తే ఒక్కొక్కసారి ఒక్కోని చెప్పినట్టయితే వెంటనే ఆ స్కీమ్ని కూడా మొదలుపెట్టి ఉండరు మహిళలు కూడా మరి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ 4 ఏళ్ల కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు కనీసం అంటే 4 నుంచి 8 గంటల కరెక్ట్ పోతుంది, అది విషయం మీకు తెలుసు కదా. ఆ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోతూ పోతూ ఒక మాట చెప్పారు, మీరు తెలంగాణ ముందు ఇవ్వడి సాధించుకుంటున్నారు, ఒకవేళ మీరు తెలంగాణ సాధించుకుంటే తెలంగాణ అంతా అంధకారంలో ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం వెంతుడులో ఉన్నాం కాబట్టి, వెంతుడులో ఉన్నాం కానీ చీకట్లైనా లేవు, కరెంటు పోతలేదు ఈరోజు మనకు, ఒక ఇంకొక పెద్ద చెప్పండి ఏడబోతున్నా సారు, ఇంతకుముందు లీడరు గ్యాస్ లోన్ ఇస్తుంది, మేము గింతే ఇస్తారంటుంటే ఇప్పుడు మేము ఆ షాప్ పోతలేము ఆ నూనె కూడా తెస్తలేమని చెప్పాము, ఎందుకంటే కరెంటే పోతలేదు మాకు ఏం అవసరం అని చెప్పి. అయితే ఇంత మంచిగా ఈ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడతా ఉంది, మరి రైతులందరికీ ఈ లబ్ధిదారులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. మీరందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి, మీరందరూ సార్ నిండు 100 ఏళ్ళు బతకాలి, మీరు అన్ని మంచి చేయాలి, కార్యక్రమాలు ఇట్లాంటివి ఇంకా మాకు ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి స్కీమ్లు ఇచ్చి రైతులని ఆదుకోవాలని చెప్పేసి మీరందరూ నిండు మనసుతో వారిని ఆశీర్వదించి వారికి రెచ్చింపు ఉత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం అలంకరించిన మేయర్ గారు, అందరూ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. మీరు మన మీటింగ్లు పెడితే ఇంత శ్రద్ధతో నవ్వుముఖాలతో చాలా తక్కువ సమయం రావట్టు ఇవాళ మటుకు ఎక్కువ చూసినా అవుతూనే ఉన్నాం. అంటే దాన్ని బట్టి జరుగుతున్న కార్యక్రమం పట్ల మీకు అభిమానం
ముఖ్యమంత్రి గారు గొప్ప కార్యక్రమం చేసిందన్నది భావన మీలో కనబడతాం. వాస్తవంగా ఇది చీఫ్ గారిని ఏ రకంగా అభినందించాలన్నది అర్థం కాదు. కానీ ఆయన మెదడులో ఆయన పొద్దున పనిచేస్తాను పనిచేస్తాను ఏమో తెలియదు. ముందేమో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మెటరలైజ్ చేయాలి, ప్రణాళిక కేవలం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక దాన్ని కాలేజ్లో ఉంది చేసి 1000 అంటే అప్పుడు దానికంటే రైతు బాంధవ పథకం ఎవరికైతే పెట్టుబడి రైతులకు పెట్టుబడి చేయాలని ఆలోచన చేసిందో ఆలోచన అంటే దానవంతో కన్సల్ట్ చేశాడు, దానవంతో మాట్లాడాడు. లెజిస్లేచర్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టినాడు, ఆయన ఒపీనియన్ తీసుకున్నాం, తనకు తానే తాను చేసేది కాకుండా ఈ రకంగా చేయాలనుకున్నా మీ ఆమోదం కావాలని ఆ రోజు ఆయన రూమ్లో ఒక సీనియర్ మీటింగ్ జరిగినప్పుడు విధంగా ఇద్దామని ముఖ్యమంత్రి గారు పనిచేశాను. ఇటువంటిది ఎప్పుడన్నా ఆలోచన చేసినా ఆలోచన లేదు, ఐడియా లేదు, ఏమి లేదు. అసలు మీకు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఇంతగానో ఆలోచన, ఏ ఫీల్డ్లో చూస్తారు కానీ మనం ప్రజలకు ఏ విధంగా ఆదుకోగలుగుతాము, ఇంకే దూరంలో మనం సపోర్ట్ చేయగలుగుతాము, వారి ఇబ్బందులకు దూరం చేయగలుగుతాము. ప్రధానమైన అంశం అంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం బాగుంది, చాలా ఇబ్బంది పడుతుంది. 24 గంటల కరెంటు దానికి మూట వేస్తున్నాం, ఆఫ్ చేస్తున్నాము, మూటలు ఖరాబ్ అవుతున్నాయి. మీకు 24 గంటల కరెంట్ ఇస్తే అవసరం ఉన్నంత సేపు వాడుకోమని అది ఫ్రీ కరెంట్ అని చెప్పేసి 60 గంటలు వేసి పెడుతున్నారు, మనమే నష్టపోతాం, మన మూటలే నడుస్తుంది. అటువంటి పరిస్థితి తెలంగాణ రాగానే ఇంత కరెంట్ ఇవ్వాలంటే పరిస్థితి వసూలని ఎవరు ఊహించలేదు. వచ్చిన 2 ఇయర్స్ లోపలే చేశాడు చాలా పథకాలు, ఎన్నైన పథకాలను గురించి ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్గా చెప్పాడు. ఈ పథకాలన్నింటినీ కూడా నార్మల్ పథకాలు ఉండే ఉంటాయి, ఊహించని రీతిలో కొన్ని కొత్త కొత్త పథకాలు తెచ్చారు. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి, రాజీవ్ కుమార్, కేసీఆర్ కిట్ వాలంటీర్ల గురించి కూడా ఆలోచన ఇంత బ్రహ్మాండంగా చేస్తున్న కేసీఆర్కి మనమేమి వెళ్తాం. బలవంతుని ప్రార్థించి ఆయన ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఇచ్చి ముందుకు సాగిపోతూ బంగాళ తెలంగాణ సాధనలో ఆయన సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి భావోద్వేగ ప్రాణించాలి. ఆ పని మనం చేయాలి, చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూసాను నేను 4 రెండు వందల కింద పనిచేస్తాను, అలా మంచి వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది. ఐడియా ఈ రకమైన ఐడియా ఊహించని రీతిలో ఇటువంటి ఐడియా రావడంతో ఆయన ఒక అలవాటు చేశారు. పుస్తకాలు బాగా చదువుతాడు, 1000 పుస్తకాలు చదివాడు. అది ఆ జ్ఞానంతో ఇక్కడ కార్యక్రమాలను చదువుతాను. ఈరోజు పెట్టుబడి కింద పంటతో 40,000 రెండు పంటలు అంటే చిన్న భూములు అయితే 8,000. ఇది కేవలం మీకు సపోర్ట్ కింద ఇస్తున్న పైసలు, ఇది అప్పు కాదు. పంట ఇచ్చేసినట్టు మీకే మద్దతు చేయాలనే భావనతో చేయడం జరుగుతుంది. ఎంతో ఆనందదాయకమైన విషయం, దీనికి తప్పకుండా ప్రతి రైతు హర్షిస్తాడు, ప్రతి రైతు దీన్ని అనుభవిస్తాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తాడు, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తాం. అంటే ఈ రకమైన రాష్ట్రం అవసరం ఎంతైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కూడా అత్యవసరం ఉంది. లేకపోతే ఈ బంగాళ తెలంగాణ అనే మాట ఇంకెవరు చేయలేడు. వాస్తవంలో అదే జరుగుతూ ఉంది. ఆయన టైం లేదనే చేయడం, ఎప్పుడు చూసినా ఆలోచనలు, ఎప్పుడు చూసినా అందరు గ్రూపులు ఆఫీసర్లు ఈ కార్యక్రమాలు మనం చేసినాం. ఇంకా ఏం చేయగలుగుతాము, నేను మీకు ఒక విధంగా చెప్తున్నా. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సుమారు 1,00,000 కోట్లతో పనులు జరుగుతూ ఉంది. ఒక 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంక్షేమ పథకాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరుగుతాయి.
ఎందుకంటే ఇరిగేషన్ తప్ప అవసరం పడదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతే వేలాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఒక ఇన్కమ్ ప్రోగ్రామ్స్ ప్రమాణంగా చేయాలి. అంటే ఏదన్నా ఒక మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాన్ని మనం ప్రోత్సహించి ఆయనకు అన్ని రకాలుగా ఆయనకు అండగా ఉండాలనుకునే అవసరం మనకు ఉంది. ఆ అవసరాన్ని మటు మనం విస్మరించకూడదు. మనం తప్పకుండా ఆయన మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ రైతు బాంధవ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ముగించాలి. ఈ రెవెన్యూ ప్రక్షాళన ఎవరికి ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు ఏం ఆలోచన కంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. చాలా మార్పులు తీసుకొచ్చాం. చాలా మార్పులు తీసుకొస్తే దానివల్ల కొంతమందికి అర్థం కూడా అవుతుంది. ఇక్కడ దీనికి టైం పడుతుంది కొత్త అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమైపోతుందంటే ఈ దొంగ రిజిస్ట్రేషన్లు ఒకరిది ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ మాయమైపోయి అటువంటి సౌకర్య సంవత్సరం రూపంలో ఇవన్నీ పకడ్బందీగా జరుగుతాయని మనం చెప్పలేము. ప్రభుత్వం ప్రయత్నం మాత్రం చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. చేసి రానున్న కొంత కాలంలో అసలు మనుషులకు స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ ప్రొఫెషన్కు సంబంధించిన లేదా వాళ్ళకి ఏ వృత్తికి సంబంధించిన లేదు వాళ్ళందరికీ ఆటోమేటిక్గా పనులు జరిగిపోయి వాళ్ళు యాక్టివ్గా ఉంది. ఆఫీస్ రసుడు తిరగకుండా చేసే ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో సీఎం గారు సఫలీకృతం అవుతారని నేను నమ్ముతున్నా. ఆయన పట్టుదల మునిపట్టు వదలండి. పట్టు వదలడం ఒకటే కాదు, ఎట్లా సాధించాలా అని నాకు తెలుసాయన. ఏ రకంగా అయితే సాధించగలమో ఆ రకంగా ఆయన ముందుకు పోతా ఉన్నాడు. దాన్ని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాష్ట్రంలో ఆయన చేస్తున్న సర్వీసెస్ ఆయన పాలనను అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. కనుక తప్పకుండా ఆయన అనుకున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అవుతారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఆయన ఆయురారోగ్యానికి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని. ఎందుకంటే అదొక సంతృప్తి. మాట్లాడడం వేరు, మనం జరగడం వేరు. ఆయన మేనిఫెస్టోలో పెట్టుకునే కాకుండా ఆయన అనౌన్స్ చేసిన ప్రతి స్కీమ్ కూడా ప్రభుత్వం అదే ఆ డైరెక్షన్లో పాజిటివ్గా నడుస్తూ ఉంది. అవన్నీ తప్పకుండా సాధిస్తారనే విశ్వాసం ప్రజల్లో కలుగుతుంది. కనుక నేను మరోసారి ఇంత బ్రహ్మాండమైన ఇంత ఉత్తమమైన స్కీమ్ పెట్టేందుకు సీఎం గారిని అభినందిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా అభినందనలు చెప్తూ కుసంగా 4000 ఇచ్చిన కూడా ఏమమ్మా చెప్పరు వచ్చిరా ఎవరు చేయాలి 4 కాదు మీరు 2 పంట వేసుకుంటే ఇంకా 4 ఇప్పుడు ఇస్తున్నాం తీసుకోవచ్చు. కనుక మరోసారి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఈ స్కీమ్ అన్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు పోతాయన్న విశ్వాసంతో మీ అందరి ప్రజల యొక్క సహకారం కూడా చాలా అవసరము. ఆయన నాయకత్వాన్ని బలపడతా అవసరం ఇవన్నీ ఉన్నాయి. కనుక వీటన్నిటిలో మనం అందరం కలిసికట్టుగా కబలీకృతం అవుదా ముందుకు పోదామని నేను మీ అందరితో కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.
ఇదైతే 3 వరుసలు చెట్టు పెట్టాలండి, ఎందుకంటే మట్టి రాలేదు. ఇక మన ఇటు మనం బండ బండి ఇచ్చేయం కదా బండలో. ఇదంతా కరెక్ట్. వెల్కమ్ టు విష్ మెడిస్టల్. ఇక నిజామాబాద్ నగరంలో అందరూ ఆశించిన విధంగా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం చాలా చక్కగా కొనసాగుతూ ఉంది కదా. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటివి రాను రాను నిజామాబాద్ నగరంలో కూడా ఒక బంజారా హిల్స్ ప్రాంతాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ నిర్మాణానికి ప్రస్తుతం బిగాల గణేష్ గుప్తా గారు అర్బన్ ఎమ్మెల్యే విజిట్ చేయడానికి వచ్చారు. సార్, మీకు ఎలా అనిపిస్తూ ఉంది? ఒక డెమో హౌస్లో ఇప్పుడు మనం ఉన్నాం, ఈ బెడ్రూమ్లో ఎలా అనిపిస్తుంది? చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి మొదలైనప్పటి నుంచి ఈ సైట్ అలాట్మెంట్ జరగకముందు నుంచి నేను ఈ సైట్ విజిట్కి రావడం, మరి అంచలంచలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, డిఫరెంట్ ఫేసెస్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అన్ని కూడా చాలా సందర్భాలు మేము చూసినాం. కానీ ఈరోజు నాకు చాలా పూర్తి సంతృప్తినిచ్చింది. ఒక బిల్డింగ్, ఈరోజు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం, అటాచ్ టాయిలెట్ కూడా ఇక్కడ ఉంది. మరి ఒక పేదోడి ఇల్లు అంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం చూపెట్టడం కోసం ఇది ప్రేక్షకులు కూడా మీరు దయచేసి చూపెట్టాలి. ఇప్పుడు ఇదొక బెడ్రూమ్, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ కామన్ టాయిలెట్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ కామన్ టాయిలెట్ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ వంటశాల, మరి వంటశాల బయట బాల్కనీ కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ డ్రాయింగ్ రూమ్ ఉంది. మరి దీని తర్వాత ప్రతి ఫ్లోర్లో 4 ఫ్లాట్లు వచ్చే విధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం కారిడార్లోకి వచ్చాం. ఈ కారిడార్లో 4 ఈస్ట్ ఫేసింగ్, 4 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదొకటి మోడల్ చేసిండ్రు. అదేవిధంగా మిగతా అన్నీ కూడా అవుతూ ఉన్నాయి. మరి పేదోళ్ళు అంటే ఏదో ప్లాట్లు ఇచ్చి చేదులుపుకోవడం కానీ, లేకపోతే బాబు గారు పేదోళ్ళు అంటే ప్లాట్లు ఇచ్చి చేదులుపుకోవడం కానీ, మరి అదేవిధంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, అంటే రోడ్స్ లేకపోవడం, వీధి దీపాలు అంటే స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం, మరి దాని తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, రోడ్లు లేకపోవడం, ఇవన్నీ ఉండేవి. కానీ 3-4 నెలల్లో పూర్తి చేసి మేము లబ్ధిదారులకు అందజేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే సార్, అదేవిధంగా పేదవారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కళ అనేది నెరవేరిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మోడల్ హౌస్ విత్ పెయింటింగ్, పెయింటింగ్ తోటి సహా పర్ఫెక్ట్గా ఉన్న ఇల్లుని మనం చూసి వచ్చాం కదా. మీరందరూ అధికారులందరినీ సమీక్షల సమావేశాలతోటి మీటింగ్స్ అరేంజ్ చేసి ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయో వారందరికీ అవన్నీ తీర్చి ఇలాంటి నిర్మాణాలలో చాలా చక్కగా మీరు కూడా యాజ్ ఎ ఇంజనీర్గా వాళ్ళందరికీ అనేక టిప్స్ చెప్తూ ఇప్పుడు ఒక నిర్మాణం అనేది రూపురేఖలు అనేటివి పర్ఫెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా అంటే నాగారం ప్రాంతం అంటేనే బ్యాక్వర్డ్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. మరి ఈరోజు మనం బోధన్ రోడ్ నుంచి వచ్చినప్పుడు కానీ, నాగారం వర్ణి రోడ్ నుంచి వచ్చినప్పుడు కానీ ఈ ఫీలింగ్ లేదు. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి డబల్ రోడ్, 7 మీటర్ రోడ్తో మనం బీటీ రోడ్ వేసినాం. ఎక్కడి నుంచి వచ్చినా కూడా 5 నిమిషాలు ఇక్కడికి చేరేటటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఈ ఫూట్ హిల్స్లో ఉంది, అంటే కొండ కింద ఇది ఉన్నది. నిజంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు బంజారా హిల్స్ని తలపించేటటువంటి ప్రాంతం ఇక్కడ. ఇక్కడ వచ్చేవాళ్ళు లబ్ధిదారులు నిజంగా అందరు కూడా చాలా అదృష్టవంతులు. మరి ఈ దీన్ని కూడా ఏమైనా యానిమల్స్ అట్లాంటివి రాకుండా మేము ఇక్కడ ఫెన్సింగ్ చేయడం కానీ, దాంతోపాటు ఇక్కడ పార్క్స్ కూడా మేము ఆల్రెడీ ఒక 3-4 ప్రాంతాల్లో ఓపెన్ స్పేసెస్ మేము ఇది చేసినాం. ఆ ఓపెన్ స్పేసెస్లో కూడా మామూలుగా మిగతా అన్ని పార్కులు చేసి, అవసరమైతే మా CDP ఫండ్స్ నుంచి నిధులు పెట్టి ఆ పార్కులు నిర్మాణం చేయాలి. ఇదొక మోడల్ కాలనీగా తయారు చేయాలనుకుంటున్నాం.
దీన్ని చూసి లబ్ధిదారులు అరే నిజంగా ప్రభుత్వం మేము గౌరవించి పేదోడు ఈ విధంగా బతకాలని మమ్మల్ని రికగ్నైజ్ చేసిందని చెప్పుకోవాలి. మరి 4-5 సార్లు టెండర్లు వేసినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలే, ఎందుకంటే ఎక్కువ లాభాలు లేవని నేను నష్టపోతామని భయంతో రాలే. కానీ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులు కూడా మేము అధికారులను అడిగినాం, ఈ 3-4 సార్లు టెండర్ వేసినప్పుడు కూడా ఎవరు వస్తలేరు, మరి ఏదైనా చేయాలని చెప్తే మరి స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళు కొంత ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకురావడం, వాళ్ళు కూడా మేము నష్టపోయినా పర్వాలేదు సార్, ఒకటి చారిటీ కింద అంటే సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ముందుకొచ్చి మరి వాళ్ళు శ్రద్ధగా ఈ పనిచేస్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరి కాంట్రాక్టర్లకు అధికారులకు కూడా మా పేద బిడ్డల తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సరే, అదేవిధంగా ఇప్పుడు నాగరంలో ఒక వైపు చూసుకుంటే ప్రకృతి ఇంత సమ్మర్లో కూడా చుట్టూరుగా పచ్చటి చెట్లు అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరొక వైపు ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద భవంతి నిర్మాణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల్లో ఈ మిగిలిన బిల్డింగ్స్ అనేటివి కంప్లీట్ చేయబడతాయి? ఇంకా 3-4 మంత్స్ లోపల మొత్తం పూర్తి హంగులతోని కంప్లీట్ చేస్తామనే నమ్మకం మాకుంది. మరి అదేవిధంగా ఇది నిజామాబాద్లో పేదల కాలనీ కాదు, ధనవంతుల కాలనీగా మేము చేసి చూపిస్తాం దీన్ని. అంటే ఈ కాలనీ చేసిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత, పార్క్స్ కానీ ఫెన్స్ కానీ విన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది నిజంగా ఫ్రీగా ఇచ్చేటటువంటి ఇండ్లాన్ని తలపించే కాలనీలాగా మాత్రం తప్పకుండా ఇది అవుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సార్, మీరు ఇప్పుడు ఒక డెమో హౌస్ని చూసారు కదా, మీరు అనుకున్న రీతిగా వచ్చిందా? ఇప్పుడు మీకు నా దగ్గర ఫోటో ఉంది, నేను ఏదైతే మేము ఆర్కిటెక్ట్స్ దగ్గర ప్లానింగ్ చేయించి మేము డిజైన్ చేయించినటువంటి ఫోటో ఉంది. ఇప్పుడు మా కార్పొరేటర్స్కి మా వాళ్ళందరికీ కూడా మా నాయకులకు నేను చూపించిన ఈ ఫోటో తీసి మేము తీస్తే ఇదిగో ఇది మేము చేయించినటువంటి ఫోటో. ఇంతకుముందు మేము ఇచ్చినాం ఇదే డిజైన్, మేము ఆర్కిటెక్ట్ దగ్గర చేయించినాం. మీరు విజువల్స్లో మీరు చూసినట్టయితే మీకు సేమ్ ఉంది, సేమ్ ఉంది. కాబట్టి పేదోళ్ళు అంటే గౌరవంగా ఉండాలి, మంచిగా ఉండాలని ఇది దగ్గరుండి నేను డిజైన్ చేయించిన ఇది. ఈ ఆఫీస్ కూడా దాదాపు నేను ఒక 50-100 సార్లు నేను పోయి ఉంటా, ప్లానింగ్ కానీ డిజైనింగ్ కానీ ఎలివేషన్ కానీ ఇవన్నీ చేయించినాం. ఇదే మాదిరిగా మనకు వర్ణి రోడ్లో కూడా తప్పకుండా వస్తుంది, ఇవన్నీ మేము చేసి తీరుతాం. సరే, అదేవిధంగా ఎక్కడ కూడా చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అధికారులందరితో సమన్వయపరుస్తూ అధికారులందరినీ మోటివేట్ చేస్తూ కూడా ఇంత కష్టపడ్డారు కదా, మరి మీకు ఇప్పుడు కళ నెరవేరింది అనిపిస్తుందా? ఖచ్చితంగా, నిజంగా నాకు ఈరోజు భోజనం కూడా అవసరం లేదనిపిస్తుంది. ఒక మాట రోజు చూసిన తర్వాత చాలా కడుపు నిండిపోయింది. మేము ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఈ స్థల పరిశీలన నుంచి మొదలు పెడితే వివిధ స్టేజ్లలో దీన్ని లెవెల్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఫూటింగ్స్ తోవేటప్పుడు కానీ ప్లింత్ బీమ్ కానీ అన్ని స్టేజ్లలో మేము వచ్చినాం. ఈరోజు మోడల్ హౌస్ చూడడానికి మేము వచ్చినాం. ఇక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి కళ త్వరలో నేరబోతుందని చెప్పేసి ఉంది. దీనికి సామూహిక గృహప్రవేశాలను మేము చేస్తాం, దాంట్లో నేను పాలు పంచుకుంటా, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా పాలు పంచుకొని వాళ్ళతో పాటు ఇక్కడ ఉండి ఆ సంబరంలో నేను కూడా భాగస్వామిని కావాలని చెప్పేసి ఆ రోజు కోసం ఎదురు చూస్తా ఉన్నాను. సరే, ఇక ఫైనల్గా ఈ హౌసెస్ ఎవరెవరికి అలాట్ చేయబోతా ఉన్నారో, ఎవరెవరికి అందబోతా ఉన్నాయో వారందరికీ? అది చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. ఇల్లు లేని వాళ్ళు అర్బన్లో దాదాపు 15,000-20,000 మంది ఉన్నారు. దీనికి లబ్ధిదారులు మాత్రం కేవలం కులం మతం వర్గం అంటూ ఏం లేదు, ఎవరైనా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హత వైట్ కార్డు హోల్డర్ ఉండాలి, బీపీఎల్ ఫ్యామిలీ ఉండాలి, ఇంతకుముందు ప్లాట్ కానీ గవర్నమెంట్ నుంచి ఇల్లు కానీ పొందిన వారు అయి ఉండకూడదు. అట్లాంటి వాళ్ళు లబ్ధిదారులు అవుతారు. అంటే ఒక 15,000-20,000 అప్లికేషన్లు నిజామాబాద్లో వచ్చినాయి. స్క్రూటినీలో వారి ఆర్థిక స్తోమత కానీ ఈ లబ్ధిదారుల దీన్ని తీసేసి కొన్ని ఒక 10,000 వచ్చినట్టయితే 2,500 మేము ఇల్లు కడతా ఉన్నాం. దాంట్లో పూర్తిగా లాటరీ సిస్టమ్, అది కలెక్టర్ గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి పూర్తి అధికారులు ఇచ్చిండ్రు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చిట్టీలు తీసి ఎవరు లబ్ధిదారులు ఉంటే వాళ్లకు కేటాయింపబడతాయి. దాంట్లో ఆ పేర్లతో సహా కేటాయించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వచ్చినా కూడా మా బిడ్డలే అనుకుంటాం. మా లబ్ధిదారు ఎవరికి వచ్చినా కూడా పేదలోకి వచ్చిందంటాం, కానీ మాకు ఎవరికి ఒక పలానోళ్ళకి ఇవ్వాలని మాత్రం మాకు వెళ్ళలేదు. సరే, అదేవిధంగా ఇప్పుడు నగరంలో మనం చూస్తూ ఉన్నాము డబుల్ బెడ్రూమ్ మోడల్ హౌస్ అయిపోయింది, విజిటింగ్ వచ్చాము. మరి ఇట్లాంటి హౌసెస్ ఇంకా నగరంలో ఎక్కడెక్కడ జరుగుతుంది? దుబ్బా ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. దుబ్బా ప్రాంతంలో ఒక 1,100 కడతా ఉన్నాం, బైపాస్ కలెక్టరేట్ ఇంకా. ఇప్పుడు ఇక్కడ 400 కడతా ఉన్నాం, పక్కనే ఇంకొక 1,000 కూడా మేము కడతా ఉన్నాం. మిగతా ఫేస్ ఇంకా సెకండ్ ఫేస్ కోసం కూడా ఒక 2-3 ప్రాంతాలను మేము ఐడెంటిఫై చేసినాం. అర్బన్లో స్థలం యొక్క ఇబ్బంది ఉంది, ఇక్కడ 2-బెడ్రూమ్ కట్టాలని. ఇప్పుడు కావాలంటే సీఎం గారు 4 ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు, కానీ మాకు ఇక్కడ స్థలం లేక కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు పక్కనే ఉన్న ఇక్కడ కూడా కొన్ని ఇండ్లు ఉండే, ఒక 7-8 ఇండ్లు ఉంటే మేము వాళ్ళని ఒప్పించి డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు అందరూ వచ్చి ఒప్పించి మీకు దీంట్లో మేము 2-బెడ్రూమ్ ఇస్తామని చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి ఇవ్వడం జరిగింది.
పక్కలో కూడా కొన్ని ఇండ్లు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్పారు. వాళ్ళని కూడా మాట్లాడి కన్వీన్ చేసిండ్రు. మీకు ఇది అయిపోయిన వెంటనే మేము దీంట్లోకి షిఫ్ట్ చేపిస్తాము, అవి ఇవ్వాలని చెప్తే వారు కూడా ముందుకు వచ్చినట్టు తెలిసింది. తప్పకుండా అక్కడ కూడా ఇంకొక 1000 నుంచి 1200 ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది సార్. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కేవలం ఇల్లు మాత్రమే కాదు, మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు రవాణా మార్గం కూడా అయిపోయింది. మరి అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్స్ట్రా ఏమైనా అయినా అంటే ఈ ఫండ్కు ఆ ఫండ్కు సంబంధం లేదు. ఇది ఓన్లీ 2-బెడ్రూమ్ హౌస్ మట్టుకే, ఈ కాలనీ మట్టుకే. ఇండ్లు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఇక్కడ నుంచి వస్తుంది ఫండ్. ఇప్పుడు అదే మేము మాకు 100 కోట్ల రూపాయలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిందో దాని నుంచి దీనికి మంచి కనెక్టివిటీ కావాలి. నాగారం అంటే వెనుకబడ్డ ప్రాంతం కాదు అనేటటువంటి పరిస్థితి ఉండాలని బోధన్ రోడ్ నుంచి ఇక్కడికి మేము రోడ్డు వేయడం, భవన్ సప్పహాడి నుంచి, నాగారం నుంచి కూడా ఈ బ్రాహ్మణ కాలనీ, నాయి బ్రాహ్మణ కాలనీ నుంచి దీనికి మేము కనెక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు ఈ రోడ్ అయిపోయిన తర్వాత నేను కూడా మొదటిసారి చూస్తున్నా, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా సంతృప్తినిచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మొత్తం మీద నాగారంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పథకం అనేది చాలా చక్కగా అయిందని చెప్పుకోవచ్చు. వేగవంతమైన నిర్మాణ పనులతో, చాలా చక్కటి నిర్మాణ పనులు, అదేవిధంగా చాలా సౌకర్యవంతమైన గదులతో డబుల్ బెడ్రూమ్లు అనేటివి రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాము, ఒక మోడల్ హౌస్ అనేది అయింది. ఆ మోడల్ హౌస్లో మనం కనుక చూసుకున్నట్లయితే 2 బెడ్రూమ్స్, ఒక హాల్, కిచెన్, అదేవిధంగా చాలా చక్కగా కింద 4 పోర్షన్స్, మొత్తం 3 ఫ్లోర్ల పోర్షన్ అనేది ఏర్పాటైపోయింది. మొత్తం మీద నిజామాబాద్లోని నాగారం వెనుకబడిన ప్రాంతం కాకుండా రాను రాను ఒక బంజారా హిల్స్, హైదరాబాద్లోని బంజారా హిల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఎటు చూసినా కూడా సేమ్ అపార్ట్మెంట్స్ లాగా ఇండ్లు, ఇలా చాలా సౌకర్యవంతమైన గదులతో లబ్ధిదారులు ఎవరైతే వీటిని దక్కించుకొని పోతా ఉన్నారో వారైతే నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అవినాష్తో ఫనీ విశ్వ, డిజిటల్ న్యూస్, నిజామాబాద్. టైం పడుతుంది, మీరు బ్లేడ్ తో క్లీనప్ చేయండి అని చెప్తున్నారు. చేయకపోతే మీ ఆయన వచ్చిండా ఉదయ, ఆయన పేరేంటి? మీ ఏయ్ యోగేష్ ఉన్నాడు ఇక్కడ, పిలిపోయింది యోగేష్ పిలిపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరం నుంచి పనిచేస్తున్నావు వ్యవసాయం ఇక్కడ? 7 ఇయర్స్. నీకు ట్రాన్స్ఫర్ ఎందుకు కాలేదు ఇంతవరకు? ఫైరా చేసుకుంటున్నా. సత్యనారాయణ నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? 5 ఇయర్స్. మీరు బాబు? ఇదేంది? ఇది అక్రమాల ప్రణాళిక. ఎన్నిసార్లు రావాలా మీ వార్తలు? ఎన్నిసార్లు చెప్పాలా మీకు సమాధానం? ఇప్పుడు వాళ్ళు ఇద్దరంటే కొత్త వచ్చిండ్రు. మేము దినమనకుండా రాత్రి అనుకుంటా మేము కష్టపడాలి, మీరేమో ఆఫీస్లో కూర్చొని పైరవీలు చేస్తారా? ఎందుకు వచ్చింది వార్త ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? మీరు బ్రోకర్ని ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? మీకు ఏజెంట్లు కావాలన్నా పర్మిషన్ కోసం? ఏం చేయాలనుకుంటారు మీరు? సస్పెండ్ చేపిస్తే జాగ్రత్త. మీ పేపర్ల వార్తలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఇవ్వండి, మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి. నాయకులు వస్తే మాకు మీకు పని జరగదు, మేయర్ గారు చెప్తే జరగదు, ఎమ్మెల్యే గారు చెప్తే జరగదు. మాకు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారు మీరు. మీ బ్రోకర్లను పట్టుకొని, మీరు మీ ఏజెంట్లను పట్టుకొని మీరు పనిచేస్తారా? ఇది నిజం కాకపోతే మీరు ఎందుకు ప్రెస్తో మాట్లాడలేదు? మీరు ఈ వార్త నిజం కాకపోతే ఎందుకు మాట్లాడలేదు? మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా. ఎవరు రాసి మీరు నా మీద రాసిండ్రా, మేయర్ మీద రాసిండ్రా, మీ డిపార్ట్మెంట్ మీరు రాసిరు కదా. ఒక్కసారి ఎస్, 2 సార్లు ఎస్, రిపీటెడ్గా మీ న్యూస్ వార్తలు వస్తామని మున్సిపాలిటీ గురించి. టౌన్ ప్లానింగ్లో అక్రమాలు, టౌన్ ప్లానింగ్లో అక్రమాలు. మేము అన్నీ వదిలేసి పొద్దున్నుంచి రాత్రి వరకు తిరిగి, మేము తెల్లని దాకా పొద్దున్న దాకా తిరుగుతూ ఉన్నాము, మీరు కిందికి వెళ్ళి బొక్కలు పెడతా ఉంటే ఎట్లా? మీ కమిషనర్ గారు వచ్చి ఇప్పుడు ఎంత సిన్సియర్గా పనిచేసిన ఒక మాట అంటున్నాం ఆయనని అన్నావా? మరి ఎందుకు జరుగుతుంది ఇవి? మీకేం పని ఉంది ఇప్పుడు మున్సిపాలిటీ చెప్పండి? రోడ్లు ఆర్ఎన్బిలో వేస్తున్నారు, మిగతా మన డ్రైనేజీలు కానీ వాటర్ లైన్స్ కానీ పబ్లిక్ హెల్త్ చేస్తున్నారు, అవునా? మిగతా పార్కులు పంచాయతీరాజ్ చేస్తుంది, మినీ ట్యాంక్ బండ్ ఇరిగేషన్ చేస్తుంది. మీ దగ్గర ఉన్న మీకు బాధ్యత ఏంది? మీకున్న బరువు ఏం చెప్పండి? మీకు ఇంతకుముందు 3-4 సార్లు నేను చెప్పిన, టౌన్ ప్లానింగ్లో మీరు సిన్సియర్గా పనిచేయండి, లేకపోతే ఫస్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్, సెకండ్ లెవెల్ సస్పెండ్ అని చెప్పిన.
దీనికి మేము సమాధానాలు చెప్పుకోవాలా? క్లియర్గా రాసింది దీంట్లో, అప్రూవ్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, దాంతో మీరు ఏజెంట్లను పెట్టుకున్నారు, ఏజెంట్లను పెట్టుకొని మీరు పనులు చేస్తున్నారు, మీ చేతులు దడుపుతాయి కానీ పనులు కావాలి. మేము గుర్తురాలి కొరమ్మ మీద ఈరోజు మీటింగ్ పిలిచి మీ ఏసీపీ లేడు, ఏసీపీ కదా, మరి మీరు రుణాలకు ట్రాన్స్ఫర్లు కావు, 7 సంవత్సరాలు బాధపోయి ఉంటారు. అర్థమైందా? సత్యనారాయణకు పొరపాటు జరిగినప్పుడు పబ్లిక్ తరఫున నేను వచ్చి ఏం మాట్లాడినా టెంట్లో ఆయనకు తెలుసు. అర్థమైందా? ఒక వన్ సైడ్గా మీరు చేసుకుంటూ పోయి ఇప్పుడు కార్పొరేటర్స్ ఉన్నారు, లోకల్ బాధ్యత, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళు చెప్పినా కూడా మీరు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. నా దగ్గరకు వస్తే నేను మాట్లాడినా కూడా నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను. మీరు రూల్స్ ఏ ఓకే, ఐ రెస్పెక్ట్ మీ రూల్స్, మీ ప్రకారం మీరు చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంది? ఇంత మెయిన్ పేపర్లో రావాలా? ఒక్కసారి వచ్చిందా? పోయి ఒక్కసారి రాగానే రియాక్ట్ అవుతున్నా? ఈ ఫస్ట్ టైం, దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం కదా. ఎన్నిసార్లు రిపీటెడ్గా వస్తుంది మీ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ గురించి? ఇన్నిసార్లు వస్తే మేము ఎందుకు మేము బర్దాస్ చేయాలి, ఎందుకు భరించాలి? మేము చేసి మేము ఉద్యోగస్తులను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుని మా చెడ్డ పేరు తెచ్చుకోవడానిక. కమిషనర్ గారు చూడండి, మొత్తం నా దగ్గర టోటల్ అన్ని ఇవి అంతా మా మీద రిఫ్లెక్ట్ అవుతుంది, మా మీద చెడ్డ పేరు వస్తుంది. ఓకే బాబు, శానిటేషన్ ఎక్కడ ఉన్నారు? శానిటేషన్ కమిషనర్ గారు, శానిటేషన్ ఎవరు ఉన్నారండి? చెడ్డ పేరు మీ వల్లే, అది మానండి. ఫస్ట్ నేను చెప్తే చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? రూల్ రూల్ మీరు ఫాలో అవ్వండి. సారీ చేయలేము, నేను ఫీల్ కాదు, నాకేం ఎమ్మెల్యే అయితే చేయలేదనే ఇబ్బంది నాకేం లేదు. కానీ ఈ బ్రోకరేజంలు ఎంకరేజ్ చేసి ఈ ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా వస్తేనే మాకు పని అవుతుంది అనే వ్యవస్థ పక్కన పెట్టేసి మన సిడిఎంఏ అప్రూవల్ కోసం మేము పంపించాము. అవి రావాలా వస్తే మేము టెండర్ ప్రాసెసింగ్ చేసుకుంటాము. అవి ఇంతవరకు రాలేదు. నేను ఐ బీన్ ఫాలోయింగ్ అప్, తెలుసా? తెలుసు సాగర్ సాగారు, ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పోయి 45 డేస్ పైన అయింది. యా, ఇంతవరకు రాలేదు. చూసి నాకు కాల్ చేస్తారండి. 14th ఫైనాన్స్ వర్క్స్ అప్రూవల్ పెద్ద ఇన్వాల్వ్ కాకుండా ఇప్పుడు నేను రఘునాథ్ ట్యాంకర్ పోయినా పోతే అది పైకి వచ్చింది, ఎవరన్నా కొంచెం ఇదైతే పడతారు. ఇవన్నీ ఒక ఎమ్మెల్యే చెప్పాల్సిన అవసరం లేదు, అధికారులు చూసుకోవాలి. అధికారులు దాని నుంచి 100 సార్లు పోతారు కానీ పట్టించుకోరు. అర్థమైందా? నేను చూస్తున్నా. అధికారులు అందరికీ ఒక టెన్షన్ ఏంటంటే ఎమ్మెల్యేకి ఎందుకు కనిపిస్తే మనకి ఎందుకు కనిపించాయి, చూస్తే కనిపిస్తాయి. ఆ బాధ్యత నువ్వు తీసుకో, తీసుకొని ఏ రోడ్లు ఎన్నెన్ని రోడ్లు అయినాయో తిరుగు, నువ్వు దాని మీద బైక్ వేసుకొని తిరిగి కాంట్రాక్టర్లకు చెప్పి అవి కరెక్షన్ చేయించుకుంటావు. ఓకేనా సార్? ఇంకోటి ఏంటంటే సర్చింగ్ అని మాన్యువల్స్ దొరకలేవు, అది నా అక్కడ ఉంటేనే వాళ్ళు చేసుకో. దినమంతా ఉంటావు కానీ నువ్వు ఒక రోడ్డు నువ్వు తిరిగితే నేను ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు ఒక రోడ్లో పోయినప్పుడు నువ్వు రాసుకో పలాన రోడ్లు ఇన్ని ఉన్నాయి. నేను ఎట్లా ఫోన్ చేసి చెప్తున్నా? తగడాక ఫోన్ చేసి పలాన దగ్గర ఎత్తుంది, పలాన దగ్గర తక్కువ ఉన్నది, నేను ఎట్లా చెప్తున్నా? ఒక్క మాన్యువల్సే కాదు, ఒక్క రోడే కాదు, ప్రతి దగ్గర ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి నేను చెప్తున్నా. అట్లా ఒకే బాధ్యత నువ్వు తీసుకో, నా దగ్గర 100 బాధ్యతలు ఉన్నాయి. సరేనా? కెమ్ఆర్ఏ న్యూస్. ఒక్క నిమిషం కాదు, ఇట్నా కరెంట్ ఇట్నా తుమ్లో కామ్ కరేతో ఏసా క్యూ ఆ రా, శానిటేషన్ కా క్యా ప్రాబ్లమ్ హై అప్లో? అభి కంప్లైంట్స్ పబ్లిక్ సే హై, కంప్లైంట్స్ హమారే కార్పొరేటర్ సే హై. జవానా నహీ ఆతే, సాఫ్ కర్నే వాలే నహీ ఆతే, ఆప్కో వైర్లెస్ సెట్ దియే, క్యా కర్ రహే ఆప్, కామ్ కర్ రహే నహీ తో సో జా రహే. ఫిర్ క్యూ ఏసా పేపర్ దేఖో, అఖబార్ మే దేఖో. బాలాకా పరిష్కరించాలి, ఏసా కుప్పగూలిన శానిటేషన్, మురుగు కాల్వలను వదలట్లేదు. పూరా దేఖో పేపర్ మే పూరా తక్రీబన్ న్యూస్ ఆ రే. క్యూ ఏసా ఆప్లో కరే తో క్యూ హోతా ఏసా? ఆవో యే లిఖనే వాలే కోన్ హై? బులాకి బాత్ కరో తుమ్ లోగా, కహాన్ తక్లీఫ్ హై దిఖాఓ. ఫిర్ జబ్ పేపర్ మే హై తో లిఖ రే నా ఉన్హో, ఫిర్ క్యూ నహీ బాత్ కర్తే? ఆప్ కర్ రే బోలే ठीक नहीं है बोल के पेपर में लिख रहे तो उनको बुला के बात करो, आप क्यों लिखे, कहाँ है तकलीफ बोल के, वहाँ जाके अटेंड करो. फलाना जगह ठीक नहीं है, उन्होंने पेपर में लिखा, कहाँ है, क्या हुआ, आप हेड ऑफ सैनिटेशन है ना, आप जाके उनको बात करो, बात करके बोलो किधर है प्रॉब्लम, हमको बोलो, आप जाके अटेंड करो.
वायरलेस सेट क्यों दिए? इमीडिएट रेस्पॉन्स, इमीडिएट रेस्पॉन्स के लिए दिया ना, फिर क्या मतलब है वायरलेस सेट लगा के? इसको इमीडिएटली सैनिटेशन शुड बी ऑल राइट. अभी बहुत दिन हो गए, కమిషనర్ గారు వచ్చి చూసుకుంటారు కదా అని చెప్పేసి నాకు వేరే పనులు ఉన్నాయి, నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలే. కానీ రిపీటెడ్గా వార్తలు రావడం నాకు నచ్చడం లేదు. దినమనగా రాత్రి అనగా మేము కష్టపడుతున్నాం, రోజుకు కొన్ని వందల వేల ఫోన్లు చేస్తున్నాం, ఆరోగ్యం పాడైపోతుంది తెలిసినా కూడా మేము అన్నీ చేస్తున్నాం. కానీ వెనకాల నుంచి మీరు ఏదైతే బొక్కలు కొడుతున్నారో అది మాకు నచ్చడం లేదు. మాకు చెడ్డ పేరంతా మున్సిపాలిటీ నుంచే వస్తుంది. మీకు శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదు, చెత్త ఎత్తారు, మళ్ళీ రోడ్లు క్లీన్ చేయరు, ఇవి రారు. మా కార్పొరేటర్లు చెప్పిన మాట అని కాదు, పబ్లిక్ నుంచి కూడా మాకు వస్తున్నటువంటి మాట సార్, మా దగ్గర జవాన్ వస్తలేరు, మా దగ్గర ట్రాక్టర్లు వస్తలేవు. ట్రాక్టర్లు ఎందుకు తగ్గించారు? ఇచ్చేసిండు, వెహికల్స్ని పెట్టమని చెప్పినాం బ్యాక్. ఎక్కడ పెట్టిండు? ఇప్పుడు వాటర్ సప్లై చూసేది ఎవరు? వాటర్ సప్లై చూసేది ఎవరు? ఇంజనీర్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ డివిజన్కి వచ్చేసరికి మీకు 55 ట్యాంకర్లు పెట్టి నడిపించినటువంటి సిచ్యువేషన్ కూడా మీరు చూసినారు. ఓకే, ఈరోజు దేవుడి దేవుళ్ళ వర్షాలు మంచిగా పడ్డాయి, అన్ని అలీసాగర్లు నీళ్ళు ఉన్నాయి, మనకు నేలకల్లో కూడా నీళ్ళు ఉన్నాయి, మాసం చెరువులు నీళ్ళు నింపి పెట్టినాం. ప్రెషర్ సరిపోక కొన్ని ఏరియాస్లో, అన్కవర్డ్ ఏరియాస్లో నీళ్ళు వస్తలేవు. 4 ట్యాంకర్లు పెంచితే మీ సొమ్మేం పోయింది. మీకు జనరల్ ఫండ్ నుంచి ఏమైనా ఖర్చు ఉందా? వందల కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి సంబంధం లేకుండా మేము తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నాం. మీరు ఒక రోడ్ వేస్తున్నారా, ఒక డ్రైనేజ్ కడుతున్నారా, ఒక పార్క్ నిర్మాణం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తుంది ఇంజనీరింగ్ వ్యవస్థ? లేవు, సరిపోతలేవు. ఇప్పుడు నా కార్పొరేటర్ గారు మీ ముందునే కంప్లైంట్ చేస్తున్నారు, ఒక పని కూడా సరిగ్గా అటెండ్ చేయడం లేదు. ఇప్పుడు 45వ డివిజన్లో ఒక పార్క్ మేము 5 లక్షల రూపాయలతో మేము పార్క్ నిర్మిస్తుంటే ఒక డ్రైనేజ్ పోతుందని నుంచి ఎవరో ఒక ఆయన వచ్చేసి కోర్టులో కేసు వేసిండు. 100 సార్లు నేను ఫోన్ చేసిన ఏకి కానీ మీకు కానీ ఎందుకు స్టే రాదు? ఆ స్టేని అంత ఒక్కసారి స్టే తెచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని మీ కౌంటర్ ఇయ్యరు? పని ఆగిపోయింది అక్కడ. లేదు, పని ఆగిపోయింది. ఇప్పుడు మిస్టర్ లక్ష్మీనారాయణ, కొన్ని వందల వేల రివ్యూలు, వందల వేల పనులు నేను చేసాను. పార్క్ గురించి నేను ఇంత గుర్తుంచుకొని మీకు చెప్పగలుగుతున్నాను కదా. ఇప్పుడు మీ ఇంజనీరింగ్ వ్యవస్థకి ఏం పని ఉంది చెప్పండి నాకు? రోడ్స్ ఆర్ఎన్ బిల్ వేస్తున్నారు, పార్కులు పంచాయతీరాజులు చేస్తున్నారు, మున్సిపల్ బిల్డింగ్ ఆర్ఎన్ బిల్ కడుతున్నారు, అవునా? తర్వాత ఇరిగేషన్ వాళ్ళు మీ మినీ ట్యాంక్ బండ్ చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? పబ్లిక్ హెల్త్ వాళ్ళు మీకు అమృత్ వాటర్ లైన్స్ చేస్తున్నారు, సివరేజ్ డ్రైనేజ్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు నాకు యాంటీ వార్తలు రావాలి మున్సిపాలిటీ గురించి? అసలు ఇంజనీరింగ్ వ్యవస్థ కొలాప్స్ అని, శానిటేషన్ అసలు లేనే లేదని మాకు అవసరమా? మీ గురించి మేము చెడ్డ మాటలు తెచ్చుకోవాలా? మిస్టర్ సాజిద్, సాజిదే కల్సే ఏక్ న్యూస్ బి మేరకు శానిటేషన్ కి బారే నేను అన్నా. आप लोग क्या करते मेरे को नहीं मालूम. क्या करते मतलब उनको जाके कैसा भी मत करो, ऐसा नहीं है. काम करना, काम करके बताना. अखबार में आया, क्यों आया, कहाँ प्रॉब्लम है, चलो आप आपके टीम के साथ चले जाओ वहाँ पे स्पॉट में, उसको काम करो. वही अखबार वालों से लिखाओ, हमारा अखबार में लिखे ये सेट हो गया, फिर लिखो. ठीक है, वो काम करना है. కమిషనర్ గారు, ఈ శానిటేషన్లో వెహికల్స్ తక్కువనే నేను ఎవ్రీ 2 మంత్స్ నేర్చుకున్నాను. ఎవ్రీ 2 మంత్స్ మేము అందరం కూర్చొని మాట్లాడేవాళ్ళం, ఆల్ కార్పొరేటర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్. మీరు వచ్చారు, మీరు సీనియర్ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎందుకంటే మిగతా వర్క్స్ అని చాలా నడుస్తున్నాయి కాబట్టి అంత ఇది చేయలేదు. కానీ ఎవ్రీ డే పేపర్లో తీస్తే నాకు, పేపర్ ఓపెన్ చేస్తే నాకు ఇయ్యే వార్త. దిస్ ఇంపాక్ట్ విల్ కమ్ ఆన్ అస్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము? ప్రతి ఒక్క రోడ్ విడుతో సహా ఇలా ఛానల్ వల్ల వచ్చిన మొత్తం మేము నాగారం పోయించినాం. నాగారం కని విని ఎరగని రీతిలో డెవలప్ అయింది. ఇలా పెద్ద పెద్ద రోడ్లు వేసినాం. మీ డంప్ యార్డ్ ఎప్పుడు మీ వెహికల్స్ ఎందుకు ఖరాబ్ అవుతుండే? డంప్ యార్డ్ రోడ్ బాగలేదు. డంప్ యార్డ్ రోడ్ చూడండి, ఈరోజు ఎంత బ్రహ్మాండంగా అప్ టు డంప్ యార్డ్. ఇలా కొత్త వెహికల్స్ వస్తున్నాయి మనకు.
మేము ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నాం, కొత్త వెహికల్స్ వచ్చే లోపల డంప్ యార్డ్ రోడ్డు కంప్లీట్ అయిపోవాలి. ఇవాళ నిజామాబాద్ నగరంలో దాదాపు మెయిన్ రోడ్లని మనం కంప్లీట్ చేయబోతున్నాం. కొన్ని కొన్ని ఇబ్బందులు అయిపోతాయి 1-2 మంత్స్లో. కొత్త వెహికల్స్ వస్తున్నాయి, ఇప్పుడు వెహికల్స్ ఇస్తున్నాం కొత్త వెహికల్స్, కానీ ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ఉంటే మీరు హైర్ చేసుకోండి. మీకు జనరల్ బడ్జెట్లో మీ బాధ్యతలే, మేము పెట్టలే 100%. ఇప్పుడు 1 crore rupees మేము దీంట్లోకి వెళ్ళి తీసుకున్నాం. ఏది మన 100 crores నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ 20 lakhs ఎల్ఆర్ఎస్ అవి మీ డబ్బులు కావు, 14 finance 20 lakhs అది మీ డబ్బులు కావు. ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గుర్తులు పెట్టుకోండి, ఏ రోడ్ అయినా కూడా ఆర్ఎండ్బి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినా కూడా అది మొనరవడ్డే మున్సిపల్ లిమిట్స్ రోడ్డు, ఎగ్జిక్యూషన్ వాళ్ళు చేసినా కూడా వాళ్ళకు ఉన్న కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి. ఓన్లీ ఎల్ఆర్ఎస్తో చేస్తున్న పనులు మనయని మిగతా మాకు సంబంధం లేదని కాదు. కొండలరావు పని నేర్చుకోవాలి, కొత్తగా వచ్చినావు ఏమమ్మా నువ్వు కూడా, నీ పేరేందో పావని, మీ పని కాదు అని చెప్పేసి మీరు తప్పించుకోవద్దు. ఆర్ఎండ్బి నుంచి మాకు సంబంధం లేదని, మీరు కొత్తగా రిక్రూట్ అయిన ఇంజనీర్లు, మీకు సంబంధం లేకున్నా మీరు ఇక్కడ పోయి నిలబడాలి. అర్థమైందా? ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే నాకు సంబంధం లేని టాపిక్ నేను బయటకు వెళ్ళిపోను, అది పెట్టుకొని వింటా నేను. ఎందుకంటే అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలని. నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు కూడా ఇక్కడ ఏం తెలియదు, ఏం చేయాలను. ఇక మీరు ఏది అడుగుతా చెప్తాను నేను. మీ 20 ఏళ్ళ సర్వీస్ ఉన్నాలో కూడా మీకు తెలియని విషయాలు చెప్తాను నేను. మాట అనిపించుకోవద్దు, ఇంకోసారి వార్తలు రాకుండా మీరు పర్ఫెక్ట్గా పనిచేసుకోండి. టెండర్ అయిన వర్క్స్ కూడా ఎన్నో రోజులు ఒక్కటి 6 నెలలు 7 నెలలు అవును. ఇప్పుడు పెండింగ్ పనులు ఎందుకు చేస్తలేరు? అవును, ఆ పనుల గురించి కూడా ఏంది, ఎందుకు చెప్పిస్తలేరు పనులు? రీజన్ ఇప్పుడు కాదు, మీకు ఇప్పుడు ఇది మీకు కరెక్ట్. నేను మళ్ళీ 1 వీక్లో నేను మళ్ళీ వస్తాను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే మాట్లాడతాం. కొండలరావు ఇంకొమ్మ ఏమన్నావమ్మా, భావని, లక్ష్మీనారాయణ, షుకుర్, ఆర్దోనోర్ అయితే నాకు ఏనా ఇంకే ఎనాయత్ ఔర్ ముస్తాక్ ఉన్నోంకో బి బోలో పూరా బయటకే జోజో ఆప్కే డిపార్ట్మెంట్ మే పెండింగ్ వర్క్స్ అయి ఓ కంపల్సరీ ఓనా హమ్కో టైం బహుత్ కమ్ హే, బారిష్ ఆనే వాళ్ళే హే, నెక్స్ట్ మంత్ మే ఓ ఖతమ్ హో జానా. ఆర్ఎండ్బి వాళ్ళే కైసా భీ కర్తే బోల్కే ఆప్ చుప్ మైట్ బయట ఆప్ లోంగా కామ్ అప్ కరో అవి ఫుడ్ డీసిల్టేషన్ ఏమైంది. ఇప్పుడు ఈ కార్నర్లో బిల్డింగ్ ఉంది కదా డ్వాక్రా బజార్, నేను ఆల్రెడీ పీడీ గారితో మాట్లాడాను, మీరు కోఆర్డినేషన్ చేసుకోండి. వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ ఆఫ్టర్ 4 డేస్ నేను అడుగుతా, 4 డేస్లో అది తీసేయాలి. ఏమన్నాయి ఎవరో ఒక్క రెస్పాన్సిబుల్ తీసుకోండి, అంటే మీరు తీసుకుంటారా కమిషనర్ గారు తీసుకుంటారా, దట్ షుడ్ బి క్లీన్. ఏమంటారు ఓకే రషీద్ ఓ రామకృష్ణగా తుమ్కు పైసా అంతే ఉన్న వినోద్కా ఆఫీస్ మీద రామకృష్ణ హే రామకృష్ణ వాళ్ళకి హేనా చేంజ్ చేసక్తా లేకిన్ స్పాట్ వైర్ అయినా స్పాట్ వైర్ అయితే ఇస్కా జో ఏ హే క్యా బోల్తా అప్నా ఫౌంటైన్ ఇస్కే జగ మే నయా ఫౌంటైన్ ఆతా పూరా నయా గార్డెన్ ఆతా 300 crore కా పైలానే సాబ్ ఆయా తో ఎక్దమ్ నీట్ మున్సిపల్ ఆఫీస్ కే సామ్నే నయా పార్క్ నయా పైలాన్ ఎక్దమ్ బ్యూటిఫుల్ కర్నా హే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పైలాన్స్ ఆర్ రోడ్స్కి వ్యవస్థ దేకే మే పోస్ట్పోన్ కరాయండి. ఆర్ఎండ్బి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినా కూడా మీరు చేయండి, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు కొంత తొందర తొందరగా చేయను. టెండర్ అయిందండి అది ఏడైతే సార్ అక్కడ సీడిఎం మీద పోయి రావాలంటే అది వర్షాకాలం మళ్ళీ వస్తే బీటి రోడ్ జన్మభూమి రోడ్ టెండర్ అయిందన్నది ఈ రోడ్ పెట్టుకున్నారు, ఈ రోడ్ 100 crores అయిపోయింది, ఈ మొదలు ఈ రోడ్డే అన్నమాట. ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేసుకో ఫస్ట్.
నిజామాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన ఎల్ఆర్ఎస్ నిధులతో డివిజన్ నంబర్ 17లో 20 లక్షల రూపాయలతో అక్కడ మేము బీటీ రోడ్కి భూమి పూజ చేయడం, దాని తర్వాత రైతు బంధు పథకంలో రైతులకు ఏవైతే ఎకరానికి 4000 పెట్టుబడి ఇస్తూ ఉన్నామో, పాస్బుక్లు ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో, మరి ఈరోజు మాణిక్ భవన్ స్కూల్లో 450 మంది లబ్ధిదారులకు చెక్కులు పాస్బుక్లు మేము ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రఘునాథ్ ట్యాంక్లో నిర్మాణం జరుగుతున్నటువంటి కట్టడాలను, అదేవిధంగా నాగారంలో ఉన్నటువంటి 2 బెడ్రూమ్ కానీ అక్కడ రోడ్లు కొత్తగా వేశారు చూడడానికి అని చెప్పేసి మేము పోయినాం. మరి ఎప్పుడు లబ్ధిదారులకు అందిస్తారని చెప్పేసి అధికారులను కానీ కాంట్రాక్టర్లు కానీ అడగడం జరిగింది. దాని తర్వాత మున్సిపల్ అధికారులతోనే మేము రివ్యూ పెట్టుకున్నాం, అంటే ఈ శానిటేషన్ వ్యవస్థ కానీ లేకపోతే ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ, ఏవి టౌన్ ప్లానింగ్ కానీ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి మేము అధికారులను అడిగి తెలుసుకోవడం. వర్షాకాలం వస్తుంది కాబట్టి డీసిల్టేషన్ చేయాలి. మామూలుగా ఎండాకాలం వచ్చినప్పుడు మనం ఫిబ్రవరి మార్చ్ గురించి మనం అక్టోబర్ నవంబర్లోనే నీళ్లు కావాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకుంటాం, సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రెయినీ సీజన్ వస్తుంది కాబట్టి డ్రైనేజీలు పొంగి పొరలకుండా ఏ విధంగా మనం రావాలని చెప్పేసి ఈ డీసిల్టేషన్ గురించి కూడా మేము మాట్లాడినాం. మే నెల మాసంలో జూన్ మొదటి వారం కల్లా మేజర్ డ్రైనేజీలు అన్నీ కూడా డీసిల్టేషన్ చేయాలని చెప్పేసి ఆ ప్రణాళికల గురించి ఇవన్నీ కూడా మేము మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాలి. ఎక్కడైనా శానిటేషన్ ఇబ్బంది ఉంటే మీరు లేబర్ని పెంచడం కానీ లేకపోతే వాహనాలను పెంచడం కానీ ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము సూచించడం జరిగింది. మరి తప్పకుండా ఇంకొక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక రివ్యూలో పెట్టి ఈ రివ్యూలో ఈ మళ్ళీ ఈ చెప్పినటువంటి సూచనలు చేసినటువంటి వాటి మీద మళ్ళీ చర్చిస్తామని మేము చెప్పడం కూడా జరిగింది.